రాజకీయ పార్టీల కార్యకర్తలు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవచ్చు పార్టీలను విమర్శించాలి తప్పించి వ్యక్తిగతంగా విమర్శించుకోకూడదు అట్లాగే పార్టీల నాయకుల వ్యక్తిగత జీవితాలను విమర్శించకూడదు ఎందుకంటే మనం ఏమనుకుంటారంటే ఎవరికాళ్ళోబో మా బాస కోసం నేను రాత్రి పగలు శ్రమించేసి అవతల తిట్టేసాను అనుకుంటారు కానీ పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు బాసులు ఎవరో ఆదుకోరు చివరికి రోడ్డుని పడేది వీళ్ళు బాసులు బాసులు బాగానే ఉంటారు సినిమా హీరోల అభిమానులైనా వీళ్ళైనా అంతే ఎందుకంటే ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు చంద్రబాబు జగన్ వీళ్ళిద్దరూ గొడవ పడతారు చంద్రబాబు జైల్లో ఉంటాడా జగన్ గతంలో అయితే జైల్లో పెట్టారు ఇప్పుడు జగన్ జైల్లో పెట్టగలరా వాళ్ళిద్దరూ ఏమైనా కొట్టుకుంటారు రోడ్ల మీద కొట్టుకోరు వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ కార్యకర్తలు అనవసరం కొట్టుకుంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు జగన్ అభిమానులు కూడా ఇంతే చివరికి వీళ్ళు వ్యక్తిగతంగా శత్రువుల కింద ఫీల్ అయిపోతారు కానీ జగను పవను విమర్శించుకుంటారు అంతే కొట్టేసుకుంటారా తిట్టేసుకుంటారా ఏముండదు మనం అత్యుత్సాహానికి పోతుంటాం సైద్ధాంతిక విమర్శల కంటే కూడా కొట్టేసుకోవడం చేస్తుంటాయి ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నాటోకి రష్యాకి ఇదే సమస్య నాటో దేశాలు రష్యాకి శత్రువులేం కాదు రష్యాని దెబ్బ కొట్టాలనుకునేటువంటి శత్రుత్వం అంతే అలాగే రష్యాకు కూడా నాటో మీద ఆధిపత్యం చెలాయించాలనుకునే శత్రుత్వం ఇక్కడ ఏంటంటే ఎవడాధిపత్యం చలాయించాలని దానికి పోచుకోలు కబులు బోల్డ్ చెప్తూ ఉంటుంటారు కానీ అదేదో శత్రుత్వము శాశ్వతం అనుకుంటే ప్రమాదం ఇప్పుడు టర్కీ అనేటువంటిది నాటోలో భాగస్వామి ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చిందాంట్లో అది కూడా ఒకటి బట్ అదే టర్కీ నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్కి పుతిన్ వస్తున్నాడు రష్యా అధ్యక్షుడు వస్తున్నాడు ఆయన పిలిచాడు ఈయన వస్తున్నాడు యుద్ధం ప్రారంభమైన ఐదు వందల రోజుల తర్వాత ఒక నాటో దేశానికి వస్తున్నాడు నాటో దేశాలన్నీనేమో రష్యా మీద వద్దానికంటూ కాలుదూతుంటాయి ఇలా ఉంటాయి వ్యవహారాలు అంతర్జాతీయాల్లో